లేదా పెన్షన్? పోయింది. ఎందుకు? ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? ఇంట్లో ఎవరిది? ఇంట్లో ఎవరిది? మీదేనా? చెప్పు మకరా. ఎందుకు రాలే పెద్దమ్మా? ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తున్నాడా? ఏం చెప్పు, మందేనా? అంత పెద్ద ఇంట్లో మందే కదా అది కూడా. పెద్దమ్మ చూసుకోవటం లేదా? భూషణ్ ముందుకన్నా పో, వెనకన్నా. ఏమైనా బాగున్నారా? చేయుతనా? ఒక్క నిమిషం, ఎవరికి వస్తుంది ఇంట్లో? ఎవరికి వస్తుంది కదా, వాలంటీరా నువ్వు? కలర్ నీట్గా వేసుకో, బటన్ పెట్టుకో. ఎందుకు పోయింది ఏమైనా చేయుత? వీవర్ పెన్షన్కి చేయుత లింక్ ఉందా? లేదు కదా. మీరు వెల్ఫేర్ అమ్మా, కమ్ ఫార్వర్డ్. నీకు ఐడియా నోటీస్లో ఉంది. ఈ కేసు ఏమైంది? దానికి చేతికి ఏం సంబంధం లేదు. మరి మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినారా? ఈకేవైసీ చేసినారా? ఫస్ట్ ఈకేవైసీ చేసినారా? మీరు డిజిటల్ అసిస్టెంటా? లాంగ్ పెండింగ్ మీ దాంట్లో ఇవేనా ఉండేది? మొత్తం అన్ని తీసుకున్నారు సార్? ఏం పేరుమ్మా? ఫస్ట్ రూల్ బండి, సెకండ్ రూల్ బండి సార్. సముద్రమా ఇప్పుడు మళ్ళా చేతి మళ్ళీ ఇది వస్తాను. మళ్ళా పెద్ద రెండో సార్, మూడో సార్ మాట్లాడుతుందమ్మా. పెండింగ్ ఫర్ శాంక్షన్, శాంక్షన్ పడి డబ్బులు రాలేదా? శాంక్షన్ ఈకేవైసీలు అన్ని చేశారా? చేశాను సార్. ప్రొవిజనల్ ఎలిజిబుల్ అని చూపిస్తాను. ఈవెన్ మనకి లాస్ట్ వీక్లో కూడా కొంతమంది పన్నేశారు. నేను కనుక్కొని మాట్లాడుతున్నా. ఇప్పుడు దీనిలో పెండింగ్ ఫర్ శాంక్షన్ కాదు కదా రాల్సింది, శాంక్షన్ అమౌంట్ నాట్ డిస్పర్స్డ్. మరి ఎలా రాయాలి కదా, ఎందుకంటే వాడు చదివినప్పుడు దాంట్లో. సో నథింగ్ టు రైట్, రిమార్క్స్లో పెట్టేకి ఏం లేదా? అండర్స్టాండ్. రిమార్క్స్ అనే కాలం ఉందా లేదా? రిమార్క్స్ ఉంటుంది సార్. దాంట్లో ఏం అబ్జెక్షన్ అనేది మనం రాస్తాం సార్. ఎలక్ట్రిసిటీనా లేకపోతే ఈమెయిల్ అయితే పెన్షన్ వల్ల ఆగిపోయింది అనేది రిమార్క్స్ చేస్తాం. నువ్వు చెప్పాను పెన్షన్ వల్ల ఆగిపోయిందని. ఓకే, నువ్వు ఎట్లా అసర్టివ్ చేసుకున్నావు? నువ్వు ఎలా అసర్టివ్ చేసుకున్నావు? చేయూత్ అనే కాన్సెప్ట్ అది కాదు కదా. 45 to అంటే వాళ్ళు చేనేత వృత్తిలో ఉండి రిటైర్ అయినారు లేదా ఈ మహిళల నేను చేపిస్తాను. అయితే అంత నీళ్ళంత బాగానే వస్తున్నాయా? నీళ్ళంత రీస్టోర్ అయిపోయినా సార్? బాగున్నారుక్క? నిన్న పోతుకుంటే ఏరియాలో జరిగిందని ఏదో పేపర్.